హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాం బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వాయిస్ తో వాయిస్ తోటి ఇంత జోష్ తోటి వీడియో ముందుకు వచ్చి చాలా రోజులు అయిపోయింది కదండి నేను కూడా ఇప్పుడిప్పుడే నార్మల్గా ఇంకా అన్నీ ఓకే అన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు ఒక మంచి రెసిపీని అయితే చూపిస్తానండి చాలా ఈజీగా మనకి ఉడకబెట్టే పని లేదు వేయించుకునే పని లేకుండా చేస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి పొద్దున మనకి లంచ్ బాక్స్లో హడావుడు ఉంటుంది అదే విధంగా తొందరగా వంట చేసుకొని ఎక్కడికన్నా వెళ్ళాలన్నమాటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అన్నం అయితే వండేసాను ఇంకా అన్నం ఇంకొక ఐదు నిమిషాల్లో ఎగిరిపోతుంది అనేటప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా అందులో చక్కగా బెండకాయలు పచ్చిమిరపకాయలు టమాటా ఉల్లిపాయ అన్నీ అందులో పెట్టేసేసి మూత పెట్టేసి వదిలేసానండి ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ కూడా ఆఫ్ అనమాట అంటే అన్నం కూడా ఎగిరిపోతుంది కదా దాంతోపాటుగా ఈ బెండకాయలు కూడా చక్కగా మగ్గిపోయాయండి చూసారు కదా ఆయిల్ తక్కువ తినేవాళ్ళు ఈ రకంగా కూడా రెసిపీ ట్రై చేయొచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది నేను ఇది మగ్గేలోపు నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి దోశలు అయితే వేసి ఇచ్చేసాను అనమాట ఇంకా వాళ్ళకి ఆల్రెడీ లంచ్ బాక్సుల్లోకి చామదుంప అయితే వేయించేసేసాను వాళ్ళకి లంచ్ బాక్సులు ప్యాక్ చేసి స్కూల్కి కూడా పంపించేసానండి దాని తర్వాత ఇగో అన్నంలో నుంచి అన్ని బెండకాయలు ఇవన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట తీసేసి వీటన్నిటినీ కూడా టమాటా ఉల్లిపాయ కూడా చక్కగా వేడికి మగ్గిపోయింది అనమాట దీన్ని మనం ఇప్పుడు పచ్చడి చేసేసుకుందాము చాలా బాగుందండి టేస్ట్ కూడాను సింపుల్గా పని కూడా అయిపోతుంది కదా నాకైతే చాలా ఈజీగా అనిపించింది అనమాట పొద్దున ఎంత మూడు స్టవ్లు ఉన్నా నాలుగు స్టవ్లు ఉన్నా కూడా ఒకదాని తర్వాత ఒకటి పనులు అయితే కనిపిస్తూనే ఉంటాయి కదండి అటు పాలు కలుపుకోవడము ఇటు పిల్లల్ని చూసుకోవడము వంటింట్లో పని చేసుకోవడము అంట్లు ఇల్లు ఊడ్చుకోవడము ఇలా అన్నీను అలాంటప్పుడు ఈ విధంగా మనం రెసిపీని ట్రై చేయొచ్చు చూడండి బెండకాయలు మగ్గిపోయాయి పచ్చిమిరకాయలు మగ్గిపోయాయి ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గిపోయిందండి కాకపోతే ఏంటంటే మనం ఇలా అన్నంలో పెట్టినాం కదా ఆ అన్నం మెతుకులు అన్నీ కూడా వాటికి అంటుకొని ఉంటాయి కదా కొంచెం అవి మనం తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలన్నమాట టమాటా కూడా బాగా మెత్తగా అయిపోయింది నేనైతే వెల్లుల్లిపాయలు కూడా వేశానండి ఎందుకు అంటే కొంచెం కృష్ణకి గొంతు కాస్త ఇబ్బందిగా ఉందన్నమాట వాడు గొంతు నొప్పిగా ఉందన్నాడు సరే కొంచెం వెల్లుల్లిపాయలతోటి చేసి పెడితే కాస్త తగ్గుతుంది కదా అని చెప్పనని నేను వెల్లుల్లిపాయ కూడా వేశాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు నేను ఆ పైన వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను అవి కూడా మెత్తగా అయిపోయాయి ఇప్పుడు అన్నీ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను కొన్ని నీళ్లు పోసేసి కడిగేసానండి కొంచెము ఆ బెండకాయల మీద టమాటా మీద అంటుకొని ఉన్న అన్నం మెతుకులు అన్నీ కూడా వచ్చేసాయి అనమాట మిక్సీ జార్లో ముందు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను ఇవేంటంటే బెండకాయ మనకి రోట్లో దంచుకోండి మీరు ఇంకా చాలా బాగుంటుందండి కానీ నాకు టైం లేదు నేను కొంచెం బయటకు వెళ్ళి రావాలి అని చెప్పనని నేను మిక్సీ జార్లోనే చేసేస్తున్నాను అనమాట లేదంటే ఫస్ట్ రోట్లో దంచుకొని మనం చేసామంటే చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అదేవిధంగా ఉప్పు పసుపు వేసి ముందు గ్రైండ్ చేసేసాను మెత్తగాను దాని తర్వాత మీరు రోడ్లో దంచుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా చేసుకోండి చూసారు కదా ఇక్కడ కచ్చబచ్చగా మెత్తగా చేసేస్తాను అనమాట ఇప్పుడు ఉల్లిపాయని ఉల్లిపాయని కూడా కట్ చేసేసి ఇది కూడా మరి పేస్ట్లా కాకుండా జస్ట్ కొంచెం ఒక నిమిషము ఇంచర్లో పెట్టి మనం మిక్సీ జార్లో ఒక్క నిమిషం తిప్పేసామంటే అయిపోయింది చూసారా కట్ చేయడానికి కూడా రాలేదన్నమాట ఉల్లిపాయ అంటే మెత్తగా మగ్గిపోయింది ఉల్లిపాయ కూడా ఆవిరికి తర్వాత టమాటా అండి టమాటా కూడా వేస్తున్నాను చూడండి పేస్ట్ అయితే చక్కగా పోయింది గ్రీన్ కలర్లో గ్రీన్ చట్నీ అండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా ఈజీగా కూడా పని అయిపోయింది అనమాట ఇంకా కొద్దిగా చింతపండు కూడా వేసేసి గ్రైండ్ చేస్తున్నాను అసలు మామూలుగా అయితే నానబెట్టాలి చింతపండు నేను మర్చిపోయాను అనమాట నానబెట్టడము ఇంకా అందుకని డైరెక్ట్గా వేసేసాను మిక్సీ జార్లో నలిగిపోతుందిలే ఆ కాస్త ఏముంది అని చెప్పనని టమాటా కూడా బాగా మెత్తగా ఉంది దాన్ని జస్ట్ ఇలా కట్ చేసేసాను అనమాట చేసి అది కూడా గ్రైండ్ చేసేసా ఇంకా ఆటోమేటిక్గా టమాటా వేయంగానే జ్యూస్ అనేది వాటర్ వస్తుంది కదా మెత్తగా అయిపోయింది అనమాట చింతపండు కూడాను ఇదంతా నలిగిపోయింది నేను చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను అందుకని చెప్పి మళ్ళీ సరిపోవట్లేదని కొంత కొంత గ్రైండ్ చేసేసి నేను గిన్నెలోకి తీసేస్తున్నాను పక్కకి మీరు పెద్ద జార్ పెట్టుకుంటే ఒకేసారి అన్నీ కలిపి చేసేసుకోవచ్చు లేదా మీరు రోడ్లో దంచుకుంటే సేమ్ ప్రాసెస్లో వన్ బై వన్ వన్ బై వన్ కచ్చాబచ్చాగా దంచుకోండి అది ఇంకా బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా తర్వాత బెండకాయని పైన కట్ చేయలేదు కదా ముచిక దగ్గర అది కట్ చేసేసి అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని జస్ట్ ఒక తిప్పు తిప్పానండి అంతే అంటే కొంచెం కచ్చ బచ్చగా ఉందన్నమాట రోడ్లో దంచుకున్న ఫీలింగ్లో లాగా జస్ట్ అలా తిప్పేసేసి ఆ బెండకాయ గుజ్జును కూడా ఇందులో కలిపేసాను చూసారు కదా మరీ పేస్ట్లా కాకుండా ఈ విధంగా చేశాను అనమాట ఇంకా దీని అంతా ఆ బౌల్లో కలిపేశాను మా టమాటా ఉల్లిపాయ బెండకాయతోటి నార్మల్గా మనం మూకుట్లో నూనె వేసి ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని పచ్చడి చేసి అది కూడా టేస్ట్ బాగుంటుంది కానీ తక్కువ ఆయిల్ తినాలనుకున్న వాళ్ళు టేస్టీగా తినాలనుకున్న వాళ్ళు ఇలా కూడా ట్రై అదే అదేవిధంగా మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది మనకి ఏమైనా పనులు ఉన్నాయన్నప్పుడు మనం ఈ రకంగా కూడా వెరైటీగా మనం చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం ఏమీ తేడా ఉండదు కాకపోతే నూనెలో మగ్గించిన దానికి మనం నార్మల్గా ఆవిరికి ఉడికించిన దానికి కొద్దిగా తేడా ఉంటుంది కదా ఆయిల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా టేస్ట్ అనేది కొంచెం తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసిన పచ్చడికి పోపు అయితే పెట్టేసేస్తున్నానండి మీరేం చేస్తారంటే మరీ పచ్చివాసన వస్తుందేమో భార్గవి ఎలా ఉంటుందో అనే ఆలోచన మీకు వస్తే మీరు పెద్ద బాండ్లీనే పెట్టుకొని అందులో పోపుకి నూనె వేసేసి ఆవాలు ఇంగువ ఎండుమిరపకాయలు పోపు వేగిన తర్వాత ఈ గ్రైండ్ చేసిన పచ్చడిని కూడా ఆ పోపులోనే వేసేసి ఒకసారి కలిపేసేసుకోండి అంటే వేడివేడి నూనెలో వేస్తాం కాబట్టి ఇంకా పచ్చివాసన అనేది ఏమి ఉండదు లేదంటే నేను చేసిన విధంగా నార్మల్గా ఈ విధంగా కూడా పైనుంచి పోపు పెట్టేసేయచ్చు అనమాట ఏదేమైనా పచ్చడి మాత్రం చాలా బాగుందండి తక్కువ ఆయిల్ తోటి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అందులోను మనకి టైము సేవ్ అవుతుంది చూడండి అన్నం వండుతూనే ఒకేసారి పచ్చడి కూడా చేసేసాను అనమాట ఈ విధంగా మనం టైం అడ్జస్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు నా ఐడియా అయితేనండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ ద్వారా లైక్ ద్వారా నాకు చెప్పండి మీరు చెప్తారని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగాను చూశారు కదా పచ్చడి చక్కగా మంచి కలర్లో పచ్చిమిరపకాయల కారంతో బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి అదేవిధంగా చాముదుంప వేపుడు మా లంచ్ అయితే రెడీగా ఉందండి మీ మీకు వీడియో ఎలా ఉందో ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ లైక్ ద్వారా మెంట్ ద్వారా రెసిపీ ఎలా ఉందో ఐడియా ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నేనైతే ఎమ్మీగా లంచ్ అయితే తినేసేస్తున్నాను బాయ్ బాయ్